హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. సో ధరణి పోర్టల్కి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట, అంటే రిజిస్ట్రేషన్ గురించి, మ్యూటేషన్ల గురించి, అలాగే స్లాట్ బుకింగ్స్ గురించి. ఓకేనా? సో ఈ అప్డేట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, నేటి నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు 55 రోజుల తర్వాత ప్రారంభం. తహసీల్దార్ కార్యాలయంలో సేవలు. సో మనకి రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్స్ ఈరోజు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఓకేనా? ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సో ధరణి పోర్టల్ ద్వారా మనము వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే మ్యూటేషన్స్ కావచ్చు, ఈరోజు నుంచి చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? తర్వాత, హైదరాబాద్ జిల్లా పరిధిలోని 20 మండలాలు మినహా 570 తహసీల్దార్ కార్యాలయాలు ఇందుకు సిద్ధమయ్యాయి. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా తహసీల్దారుకు ప్రభుత్వం సంయుక్త సబ్ రిజిస్టర్ అధికారులను కల్పించింది. అక్టోబర్ 29 ముఖ్యమంత్రి కేసీఆర్ మెడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓకేనా? సో ఈరోజు నుంచి అయితే హైదరాబాద్లో 20 మండలాలు తప్ప, ఓకేనా, సో మిగిలిన ఏరియాస్లో ఈ సేవలు అనేది స్టార్ట్ కాబోతున్నాయి ఈరోజు నుంచి. తర్వాత, స్లాట్కు ₹200 రుసుము. ధరణిలో సేవలు పొందేందుకు మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 10 పత్రాలలోపు ప్రక్రియతో పాటు స్లాటుకు ₹200 రుసుము నిర్ణయించింది. ఆపై 10 పత్రానికి ₹5 చెల్లించాలి. సో 10 పత్రాలలోపు ప్రక్రియతో పాటు స్లాట్ బుకింగ్ మీరు చేసుకోవాలనుకుంటే కనుక ₹200 అయితే పే చేయాలి. ఓకేనా? సో ఇది ధరణి పోర్టల్ గురించి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ అన్నమాట. సో ఇంకా ఏమైనా న్యూస్ వస్తే కనుక నేను ఇమీడియట్గా మీకు అప్డేట్ చేస్తాను. సో కాబట్టి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.